మీలో ఎవరు కోటేశ్వరుడు షోలో ఒక కంటెస్టెంట్ అందరూ చూస్తుండగానే పెద్ద ఫ్రాడ్ చేసి 1 బిలియన్ పౌండ్స్ని గెలుచుకున్నాడు. ఆ విషయం మీకు తెలుసా? మనకెవరికైనా ఏడిస్తే కళ్ళమ్మని నీళ్ళు వస్తాయి, కానీ ఒక అమ్మాయికి ఏమొస్తున్నాయో తెలిస్తే మీరు షాక్ అవుతారు. మన ప్రపంచంలో షిప్ సైజ్ గల కంట్రీ ఒకటి ఉందని మీకు తెలుసా? మీరు ఎక్కడ చూసినా రైల్వే ట్రాక్ పక్కన కంకర్రాలు అనేవి పోస్తారు. అసలు అవి ఎందుకు పోస్తారు, ఆ రహస్యం ఏంటో మీకు తెలుసా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఈ ఫ్యాక్ట్ ఉంటే మీరు ఏంటి జోకా అని అడుగుతారు, కానీ ఇది నిజమే. హస్నా ముస్లమాని ఈ అమ్మాయికి 12 సంవత్సరాలు. ఈ అమ్మాయి లెబనాన్ దేశానికి చెందింది. మీరైనా నేనైనా ఎవరైనా సరే ఏడిస్తే కళ్ళంబడి నీళ్ళే వస్తాయి. ఆఖరికి జంతువులకు కూడా ఏదైనా బాధ కలిగి ఏడిస్తే కళ్ళంబడి నీళ్ళే వస్తాయి. కానీ ఈ అమ్మాయికి నీళ్లు రావుండై ఈ అమ్మాయికి కళ్ళల్లో ఉంచి ఐస్ గడ్డలు బయటకు వస్తాయంట. రోజుకి అట్లీస్ట్ 7 కానీ 8 కానీ ఐస్ గడ్డలు బయటకు వస్తాయి. మనకి కళ్ళంబడి నీళ్ళు అయితే ఎలా వస్తాయో ఈ అమ్మకి ఐస్ గడ్డలు వస్తాయి. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే మనకి కళ్ళలో ఉంచి నీళ్ళు అనేవి ఎంత సులువుగా బయటకు వస్తాయో ఆ అమ్మాయికి కూడా ఐస్ గడ్డలు అనేవి అంత సులువుగా బయటకు వస్తాయి. అసలు ఏమి నొప్పి కూడా తెలియదన్నమాట. నిజంగా ఇది పెద్ద మిరాకిల్ కదా. అమ్మాయిని డాక్టర్స్ దగ్గరకు కూడా తీసుకెళ్లారు, కానీ డాక్టర్స్ కూడా ఏం చెప్పలేకపోయారు. వాళ్ళ నాన్న ఎప్పుడో ఒకసారి ఆ అమ్మాయి కళ్ళ ముందు గ్లాస్ ఒకటి పగలగొట్టాడంట. కానీ ఎంత పగలగొట్టినా సరే రోజు అయితే ఇలా ఐస్ క్రిస్టల్స్ మాత్రం రావు కదా. నిజంగా మిరాకిల్ అనే చెప్పుకోవాలి. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఇది జరిగింది 2001 సంవత్సరం సెప్టెంబర్లో. చార్లెస్ ఇంగ్రామ్ అనే అతను హూ వాంట్స్ టు బి మిలియనీర్, అదే అండి మన తెలుగులో మీలెవర్ కోటేశ్వర్ షో ఉంది కదా, అలాంటి షోకి కంటెస్టెంట్గా వచ్చాడు. ఆ షో 2 రోజులు షూటింగ్ జరిగింది. మనోడిని ఫస్ట్ రోజున 4 క్వశ్చన్లు అడిగారు. ఆ 4 లో 2 ఆన్సర్ చెప్పి 2 కోసం లైఫ్ లైన్ ఉపయోగించుకున్నాడు. ఇంకా మనోడి దగ్గర ఉంది 50-50 లైఫ్ లైన్ ఒక్కటే. ఆ రోజుకి సమయం అయిపోయిందనమాట. మన తెలుగులో నాగార్జున గారు టైం అప్ అంటారు కదా, అలా. నెక్స్ట్ రోజున అందరూ 2 క్వశ్చన్లకి ఎలిమినేట్ అయిపోతాడు అని అనుకున్నారు, ఎందుకంటే మనోడి దగ్గర ఉంది 50-50 లైఫ్ లైన్ ఒక్కటే. కానీ అక్కడ జరిగింది వేరు. అనూహ్యంగా మనోడు అడిగిన క్వశ్చన్లు అన్నిటికీ టక టక మన ఆన్సర్ చెప్పి 1 మిలియన్ పౌండ్స్ని గెలుచుకున్నాడు. అసలు అందరు షాకు, షో వాళ్ళు అయితే ఇంకా షాకు. ఓన్లీ 50-50 లైఫ్ లైన్ ఒక్కటే ఉంటే అసలు అది కూడా ఉపయోగించుకోకుండా వెంట వెంటనే సులువుగా ఆన్సర్లు చెప్పేశాడని ఒకసారి ఆ షో ఫుటేజ్ అంతా చెక్ చేశారు. అప్పుడు తెలిసింది మనోడు పెద్ద తత్వవేత్త ఏం కాదు, పెద్ద ఫ్రాడ్ అని. ఆ ఫుటేజ్ ద్వారా తెలిసింది ఏంటంటే అసలు షోకి నిజానికి మనోడు ఒక్కడే రాలేదు, అతని వైఫ్ కూడా వచ్చింది. కాకపోతే ఆమె ఆడియన్స్లో కూర్చుంది. ఫస్ట్ రోజు తన వైఫ్ బాగానే ఉంది, కానీ నెక్స్ట్ రోజున తన వైఫ్కి అనుకోకుండా ఏదో దగ్గు వచ్చిందంట. నిజానికి ఆ దగ్గే ఇక్కడ పెద్ద రహస్యం. ఇంతకీ మనోడు ఫ్రాడ్ ఎలా చేశాడో చెప్పలేదు కదా. మనోడిని క్వశ్చన్ అడిగిన వెంటనే మనోడు పెద్ద కమలాసన్ యాక్టింగ్ చేస్తాడనమాట. ఫస్ట్ ఆప్షన్ చూసి వెంటనే ఐ థింక్ దిస్ ఈజ్ ద ఆన్సర్ అని చెప్పి కొద్దిసేపు ఆలోచిస్తాడు. మళ్ళీ వెంటనే ఇది కాదు అని చెప్పి ఇంకో ఆన్సర్కి వెళ్తాడు. అక్కడ మళ్ళీ కొద్దిసేపు కమలాసన్ యాక్టింగ్ చేసి మళ్ళీ థర్డ్ ఆప్షన్కి వెళ్తాడు. అక్కడ కూడా అంతే, ఇది కాదు అది కాదు అని ఏదో ఒకటి చెప్పి మళ్ళీ 4వ దానికి వెళ్తాడు. అలా 4 ఆప్షన్లు తిరిగేటప్పుడు ఏ ఆప్షన్ దగ్గరైతే మనోడు యాక్టింగ్ చేస్తున్నాడో అప్పుడు వాళ్ళ వైఫ్ అని చెప్పి దగ్గి సైన్ ఇస్తుందన్నమాట. ఇంకా అప్పుడు మనోడికి అర్థమైపోతుందన్నమాట, సందేశం వచ్చింది ఇదే కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి ఆమె దగ్గిన వెంటనే ఇది ఫిక్స్ అని చెప్పి పెద్ద కమలాసన్ యాక్టింగ్లా చేసి చెప్తాడు. మనోడు చేసిన నటన వలన షో మధ్యలో తెలియకపోయినా తర్వాత చేసిన ఇన్వెస్టిగేషన్లో ఫ్రాడ్ అని తెలియడంతో అతనికి ఇచ్చిన 1 మిలియన్ పౌండ్స్ని కూడా క్యాన్సిల్ చేశారు. సిబిఐలో కేసు వేయడంతో ఇప్పుడు జైల్లో చెప్పకూడదు తింటున్నాడు. చెప్పడం మర్చిపోయాను, ఇతను ఒక ఆర్మీ ఆఫీసర్. ఫ్యాక్ట్ నెంబర్ 3. మీ లైఫ్లో మీరు ఎన్నోసార్లు ట్రైన్ జర్నీ చేసుంటారు, మీకు ఒక్కసారైనా సరే రైల్వే ట్రాక్ పక్కన కంకర్రాళ్ళు ఎందుకు పోస్తారో సందేహం కలిగిందా? కంకర రాళ్ళు పోయడానికి 2 కారణాలు. ఫస్ట్ కారణం మీకు అర్థం కావాలంటే అసలు రాళ్ళు పోయకపోతే సినారీ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. రాళ్ళు పోయలేదనుకోండి, వర్షాకాలంలో వర్షం పడ్డప్పుడు ట్రాక్ కింద ఉన్న మట్టి అంతా డిగ్రేడ్ అయ్యి పక్కకి స్ప్రెడ్ అయిపోతుంది. అందువలన ఆ మట్టికి ఆ ట్రాక్కి ఉన్న స్టెబిలిటీ అనేది పోతుంది. ట్రైన్ వచ్చినప్పుడు ఆ స్టెబిలిటీ లేక పట్టాలు తప్పే ప్రమాదం కూడా ఉంటుందన్నమాట. ఒకవేళ కంకర రాళ్ళు పోసామనుకోండి, వర్షం ఎంత బాగా పడినా సరే ఆ కంకర రాళ్ళు వలన ట్రాక్ కింద ఉన్న మట్టి ఎటు స్ప్రెడ్ కాకుండా స్టెబిలిటీ బాగా ఉంటుంది. సో అప్పుడు ఎటువంటి ప్రమాదాలు కూడా జరగవు. కంకర రాళ్ళు పోయడానికి ఇంకో కారణం ఏంటంటే ట్రైన్స్ అనేవి చాలా వేగంగా జర్నీ చేస్తూ ఉంటాయి. ఆ జర్నీలో రైల్వే ట్రాక్స్ అనేవి బాగా వైబ్రేట్ అవుతూ ఉంటాయి. ఎక్కువ వైబ్రేట్ అయితే ప్రమాదం కాబట్టి ఆ ట్రాక్స్ పక్కన ఈ రాళ్ళు అనేవి పోస్తారు. ఈ రాళ్ళు ఏం చేస్తాయంటే ట్రాక్లో ఉన్న వైబ్రేషనల్ ఎనర్జీని ఇవి అబ్జర్వ్ చేసుకుంటాయి. అప్పుడు ట్రైన్ ఎంత వేగంగా వెళ్ళినా సరే ట్రాక్ అనేది స్టడీగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. సాధారణంగా ఏ ప్లేస్ అయినా కంట్రీ అని పిలవాలంటే దానిలో మినిమం అంటే మినిమం పాపులేషన్ ఉండాలి, అదేవిధంగా ఏరియా కూడా ఎక్కువ ఉండాలి, అదేవిధంగా ఆ ప్లేస్ని పరిపాలించే గవర్నమెంట్ ఉండాలి. కానీ వీటన్నిటికీ క్వైట్ ఆపోజిట్గా ఇప్పుడు మన ప్రపంచంలో ఒక చిన్న మైక్రోనేషన్ ఉందంటే మీరు నమ్ముతారా?
మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్న దాన్ని ప్రిన్సిపాలిటీ ఆఫ్ సీలాండ్ అంటారు. నేను చెప్పిన చిన్న కంట్రీ ఇదేనండి. వాట్, ఇది చూడటానికి చిన్న కింద రెండు కొట్టాలున్నాయి, పైన ఒక రేకేసినట్టుంది, ఇది కంట్రీ అని ఆశ్చర్యపోతున్నారా? ఎస్, ఇది కూడా కంట్రీయే. ఈ స్మాలెస్ట్ కంట్రీ యునైటెడ్ కింగ్డమ్కి ఈస్ట్ కోస్ట్ సైడ్న 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని హిస్టరీలోకి ఒకసారి వెళ్తే బ్రిటిష్ వాళ్ళు వరల్డ్ వార్ టూ అప్పుడు ఎనిమీస్ నుండి డిఫెండ్ చేయడం అని చెప్పి యునైటెడ్ కింగ్డమ్ చుట్టూ కొన్ని టవర్స్ నిర్మించారు. ఆ టవర్స్లో ఒక టవరే ఈ ప్రిన్సిపాలిటీ ఆఫ్ సీలాండ్. యుద్ధం ముగిశాక ఆ టవర్స్ని ఎవరూ పట్టించుకోలేదు. 1967 ప్యాడీ రాయ్ బేట్స్ అనే ఫ్యామిలీ ఆ టవర్ని ఆక్రమించుకొని ఒక కంట్రీలా డిక్లేర్ చేసింది. ఇప్పుడు ఆ కంట్రీకి ఒక మిలిటరీ సర్వీస్ ఉంది, మరియు ఫ్లాగ్ కూడా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, మన ఇండియాలో విజిల్ ఎక్కడ పడితే అక్కడ వేసుకోవచ్చు. మన ఇండియాలో విజిల్ అనేది ఆనందాన్ని తెలియజేసే ప్రక్రియ. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రదేశంలో మీరు ఎలా పడితే అలా విజిల్ వేస్తే వాళ్ళకి డిఫరెంట్గా అర్థమవుతుంది, ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకునే భాషే విజిల్ భాష అనమాట. టర్కీ దేశంలోని కుస్కోయి అనే ప్రాంతంలో విజిల్ లాంగ్వేజ్ని కమ్యూనికేషన్ కోసం ఉపయోగిస్తారు. అక్కడ ప్రజలు ఎటన్నా వెళ్ళాలి అని అడగాలన్నా సరే విజిల్ వేసి అడుగుతారు. ఏదన్నా యానిమల్స్ని పిలవాలన్నా సరే విజిల్ వేసి పిలుస్తారు. అక్కడ వాళ్ళకి అలా అండర్స్టాండింగ్ ఉంటుందన్నమాట. మీరు మనం ఇండియాలో విజిల్ వేసినట్టుగా అక్కడికి వెళ్ళి విజిల్ వేసామనుకోండి, వాళ్ళకి రకరకాల అర్థమయ్యి వంగపెట్టి గుద్దుతారు. ఇప్పుడు కమ్యూనికేషన్ కోసం సెల్ ఫోన్లు అవి ఇవి రావటం వల్ల వాళ్ళ భాష అంతరించిపోతుందేమని ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నారు. మొత్తానికి మీకు విజిల్ వేయటం వస్తే మీకు ఒక భాష ఎక్స్ట్రా వచ్చినట్టే. మీరు ఎప్పుడైనా జాబ్కి వెళ్ళినప్పుడు రెజ్యూమేలో కూడా విజిల్ లాంగ్వేజ్ అని పెట్టండి, అడిగితే ఈ ఫ్యాక్ట్ని చెప్పండి. సో మరి ఇది ఫ్రెండ్స్, ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మీరు ఎంజాయ్ చేసుంటారనుకుంటా. మరి మీరు మాత్రమే ఎంజాయ్ చేస్తే ఎలా? మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఛాన్స్ ఇవ్వండి ఎంజాయ్ చేయడానికి. సో ఆకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి అమేజింగ్ రియల్ ఫ్యాక్ట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఆల్రెడీ చేసుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.